అంటే ఈ కుంభమేళా సందర్భంలో అసలు వాళ్ళు అంత మంది అక్కడ అవ్వడం వల్ల సాటిలైట్ నుంచి కూడా వాళ్ళని చూడగలుగుతాం అంటే ఒక పెద్ద ఏర్పడుతుంది అన్ని లక్షల మంది కుంభమేళ సందర్భంలో అక్కడికి వస్తారు అది అయిపోగానే ఆ కార్యక్రమం అయిపోగా మాయమైపోతుంది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అదే అసలు అది అసలు ఎలా సాధ్యం అది అదే ఏంటో నేను నేను ఇందాక అదే చెప్పాను బస్సుల్లో రారు రైళ్లలో రారు వస్తే మనకి తెలుస్తుంది వెళ్ళేటప్పుడు కూడా ఎలా వెళ్తున్నారో తెలియదు ఆకాశగమనం ద్వారానే వస్తారు ఆకాశగమనం ద్వారానే వెళ్తారు పంచభూతాల ఆధీనంలో ఉన్న వ్యక్తికి ఏదైనా చేయగలరు ఆ ఆ సందర్భంలో వాళ్ళు అలా రావడం వెళ్ళిపోవడం చూస్తే ఎవరికైనా నమ్మగుద్దు అవుతుంది నిజమే వాళ్ళంతా అని అంటే జనరల్గా ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ధ్యానం చేసుకోవాలంటే నిజంగానే ఏమీ తెలియక అడుగుతున్నాయి ప్రశ్న త్రాటక్ ధ్యానం అని విపాసన ధ్యానం అని ఇట్లా అంటే ధ్యానంలో రకరకాలు ఉన్నాయి మెడిటేషన్ కానీ యోగా కానీ వీళ్ళు అసలు పూర్తిగా ప్రాపంచిక విషయాల మీద విరక్తి కలిగి ప్రతినిత్యం అసలు ప్రతి క్షణం కూడా ధ్యానం కాకుండా అంతగా వాళ్ళు భగవంతుడి స్వరూపంగా మారడానికి ఇప్పుడు వాళ్ళు మామూలుగా సాధారణంగా ఎక్కడ వెళుతూ కనబడినా మనకు తెలియకుండానే చేతులు నమస్కారం చేసేస్తాం మనం అసలు మనకి ఎక్స్పెక్ట్ చేయం అది అది ఎలా సాధ్యం అసలు వాళ్ళకి ధ్యానం కాకుండా వాళ్ళు ఇంకేం చేస్తారు అలా చేయడానికి అఘోర సాధనే అదే సాధనలో ఉన్న గొప్పతనమే అది ఇప్పుడు జనాలు అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక పిల్లాడికి అక్షరాభ్యాసం చేసినప్పుడు ఆ అనే అక్షరాన్ని దిద్దిస్తాం ఒకసారి దిద్దంగానే వాడికి వచ్చేస్తుందే వాడి వెంటబడాలి వాడి వెంటబడాలి తోమలు ఏ రెండు నెలలకో మూడు నెలలకో ఆ అనే అక్షరాలు నేర్చుకుంటాడు అట్లాగే ఒక మంత్రం మనం సాధన చేసినప్పుడు లేదు జపం చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని కూర్చున్న వెంటనే ఆ మంత్రం చదువుతున్నా కానీ మన బ్రెయిన్ యావగేషన్స్ వేరే విధంగా వెళ్తూ ఉంటాయి మంత్రం మీద కాన్సన్ట్రేషన్ రాదప్పుడు ఖచ్చితంగా రాదు అనుమానమే లేదు అందులో ఆ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు వస్తుంది చేస్తూ ఉండంగా చేస్తూ ఉండగా చేస్తూ ఉండంగా వన్ ఫైన్ మార్నింగ్ తక్కువని కాన్సన్ట్రేషన్ అనుకోండి అందులో ఉన్నటువంటి ఆనందం మళ్ళీ ఏంటో రాదు ఆ అనే అక్షరం దిద్దేసిన తర్వాత వీడికి వచ్చేసింది అనుకోండి ఆ అనే అక్షరం నేను ఆ అక్షరం రాశా మమ్మీ అని చూపిస్తాడు అడకపోయినా వాడు అడకపోయినా వాడు చూపిస్తాడు ఒకటి పదిసార్లు రాసి అలాగే ఈ మంత్ర సాధనలో కూడా ఆనందమే చాలా వర్ణనాతీతం అండి అది అది చెప్పేది కాదు ప్రాక్టికల్గా అనుభవిస్తే తెలుస్తుంది అది అంతే అఘోర సాధకులు కూడా అయితే అఘోర సాధకుల్లో అంటే చాలా మందికి ఉన్న అనుమానం ఏంటంటే అఘోరాలు వీళ్ళలో అసలు స్త్రీలు ఉన్నారు అఘోర శాస్త్రం అంటే వీళ్ళు మనం ఎక్కడ వచ్చినా కానీ ఇందాక మీరు అన్నట్టు కుంభమేళలో కానీ విడిగా కానీ పురుషులు కనిపిస్తూ ఉంటారు వీళ్ళు ఒక వెళుతూ ఉంటారు స్త్రీలు అసలు నిజంగా అఘోర అఘోరాలుగా మారే అవకాశం ఉందా ఒకవేళ మీరు చూసారా ఎవరైనా స్త్రీలుగా అది నేను చాలామందిని చూశానండి అఘోరాలుగా ఉండి సంసార జీవితానికి దూరంగా ఉన్న వాళ్ళని నేను చాలామందిని చూశాను ఇక ఏ సంబంధం లేదు అని ఆ దీక్షలోనే ఉన్నవాళ్ళని ఆడవాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళని అఘోరి అంటారు అఘోరి వాళ్ళు ఇలాగే ఉంటుంది ఎట్లా పడితే అట్ట వెళ్ళడం ఎట్లా పడితే అట్ట తినడం ఏది దొరికితే అది తినడం వాళ్ళ సాధన వాళ్ళు అఘోరీలు అఘోరాలు ఇద్దరు ఉన్నారు కాకపోతే నేను మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే అఘోరా అంటే ఏదో అదో పెద్ద భూతప్రతపిశాచాలాగా చూపిస్తున్నారు తప్పండి అది అఘోరాని నిజమైన అఘోరా చూస్తే మనం ఆటోమేటిక్గా మనకి తెలియనటువంటి పాజిటివ్ ఎనర్జీ మనలో క్రియేట్ అయిపోతుంది వాళ్ళని చూడంగానే అసలు ఆ ఎనర్జీ క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా మీరు ఇందాక అన్నట్టు వర్చస్సు కలుగుంటే రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టేస్తామన్నారే అదే ఫీలింగ్ కలుగుతుంది నేను అన్నాను కదా మీతో మీరు రండి నేను చూపిస్తాను ఒరిజినల్ అగోరా అని అని ఈసారి రండి నేను గ్యారంటీగా చూపిస్తాను ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక